स्वल्प अस्वस्थता गुरई अपोलो हास्पिटल जॉइन अय्यि डिस्चार्ज अय्यि मళ్ళీ హుజరాబాద్ కు పోతున్న సందర్భంలో మా సాచర మాజీ శాసన సభ్యులు రామచంద్రారెడ్డి గారు ఇండల లక్ష్మణ గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ బీకే మహేష్ గారు మా కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా సహచరులంతా కూడా ఈ రోజు మమ్మల్ని డిశ్చార్జ్ చేసి మళ్ళీ హుజరాబాద్కు సాగనంపడానికి వచ్చినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। గత 5-6 రోజులుగా నన్ను చక్కగా చూసినటువంటి అపోలో యాజమాన్యానికి डॉक्टर्ल की नर्सिंग स्टाफ की सैनिटेशन स्टाफ की ना कृतज्ञतलु तेलियजेस्ता उन्ना। गत 5 रोजुलुगा హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చల్లగా ఉండాలని చెప్పి దీవించిన ప్రజలకు పూజలు నిర్వహించినటువంటి మా సహచర కార్యకర్తలకు మా శ్రేయభిలాషులకు తెలంగాణ వ్యాప్తంగా కోలుకోవాలని చెప్పి పూజలు నిర్వహించి సంఘీభావం ప్రకటించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఈరోజు 18 సంవత్సరాలుగా నాతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచరులు ఎంపీలుగా ఉండొచ్చు, ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, మంత్రులుగా ఉండొచ్చు, వివిధ హోదాల్లో ఉండొచ్చు, హోదాలు లేకపోవచ్చు, కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక అప్పీల్ చేయదలుచుకున్నా। మనం చూస్తూ ఉన్నాం 2014 వరకు మన దగ్గర రూపాయి లేకపోయినా వారి భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో అటుకులు తిన్నామో ఉపాసం ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి మనం అధికారంకి వచ్చిన తర్వాత ఆనాటి ఉద్యమ సహచరులంతా కూడా కనుమరుగైపోయి అనేక మంది ఉద్యమ ద్రోహులు మన మీద పెత్తనం చేసి వచ్చినటువంటిది అనేక సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ లేటెస్ట్గా ఆనాడు మానుకోటలో నేను మా ఉద్యమ సహచరుడు హరీష్ రావు గారు, దేశపతి గారు, ఆనాటి జేసీ చైర్మన్ కోదండరామ్ గారు ప్రాణాలకు తెగించి మానుకోటలో మా దగ్గర ఓదార్పు యాత్రలు చెల్లవు, మా చావులకు కారణమైన వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేటువంటి అర్హత లేదని చెప్పి మేము ఆనాడు బయలుదేరి అక్కడ ఉంటే మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా నిర్ణయించడం అనేది ఇవాళ నాతో పాటుగా ఉద్యమ సహచరులందరూ కూడా అంటే కేసీఆర్ గారు ఎవరికి పట్టం కడతాడో, ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడో, ఉద్యమకాలు జరిగినటువంటి గౌరవం ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం। నేను 2018 ఎన్నికలప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం, నాకు వ్యతిరేకంగా కరపత్రాలు కొట్టిస్తున్నారు, పోస్టర్లు కొట్టిస్తున్నారు, ఓడగొట్టడం కోసం నాకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యక్తికి డబ్బులు పంపిస్తున్నారని చెప్పి ఆనాడు తెలిసినప్పటికీ కూడా నేను చెప్పలేకపోయినా కానీ వాళ్ళు రుజువైపోయింది। ఇవాల్టి ఈ బంధం అంటే ఆనాడు నన్ను పొందబెట్టడానికి ఓడగొట్టడానికి కోవర్ట్గా పనిచేసిన సహకరించినటువంటి వ్యక్తులకి ఎట్లా వాళ్ళు ఆదరిస్తారో, ఎట్లా పదవులు ఇస్తారో ఇవాళ అర్థమైపోయింది। కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, ఉద్యమ సహచరులారా, ఇలాంటి కుట్రలని కుతంత్రాలని భరిద్దామా, వీటికి చెల్లు చీటు పలుకుదామా ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను। ఇవాళ హుజరాబాద్లో పనిచేయడానికి మిమ్మల్ని పురమాయిస్తున్నప్పుడు మీకు ఒకసారి మీ అంతరాత్మని పరిశీలించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। రెండవ మాట, ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి స్థితి, అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా పరిణమించింది। రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజలను నమ్ముకుంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు, సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, శ్రమించి పనిచేస్తారు। కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు। ఎన్నెల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో హుజరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది। దానికి తోడుగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు। 2018 ఎన్నికల పూర్వం 57 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పింది। 3 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇవ్వలే। కానీ హుజరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాళ ఆ పెన్షన్లకు రెక్కలు వచ్చినాయి। కేవలం ఇలా హుజరాబాద్ ఎన్నికలను చూసి ప్రజల మీద ప్రేమ కంటే, హుజరాబాద్ ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఓట్ల మీద ప్రేమతో అవి ఇచ్చిండ్రు। ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత అవి ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను। దానికి తోడుగా ఇంకొక హామీ ఉంది, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులకి 3116 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పిండో ఆ నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా। 3 ఏళ్లుగా గొర్రెల కోసం గొర్రెల కాపర్లు డీడీలు గడిస్తే ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉండే, ఆ గొర్రెలు రాలే, వచ్చిన గొర్రెలు కూడా నాశనంగా వచ్చినాయి, రాగానే చచ్చిపోయినాయి, అసలు సగం డబ్బులకు కూడా అమ్ముకోని పరిస్థితి వచ్చిండే। ఆ గొర్రెలు కూడా 3 ఏళ్ల తర్వాత హుజరాబాద్ ఎన్నికల తర్వాత దాని యూనిట్ కాస్ట్ని పెంచి 50,000 మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసి 12,500 రూపాయలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ పెంచి ఇవాళ గొర్రెలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా। కానీ హుజరాబాద్లో మాత్రం మా గొల్ల కుర్మాల ఓట్లు కొల్లగొట్టాలని బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా నేరుగా ప్రభుత్వమే కట్టి ఇవాళ ఆ గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి గొర్రెలు ఇచ్చినందుకు మాకే ఓటేనటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు। విజ్ఞతతో మా గొల్ల కుర్మలు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను। అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం, నేను రాజీనామా చేసినప్పుడు 7 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ట్యాంక్ బండ మీద మా అంబేద్కర్ గారికి మీరు పూలమాల వేయలేదు, మీరు దళితులను గౌరవించిన పద్ధతి గది। 7 సంవత్సరాల కాలంలో సీఎంఓ ఆఫీస్ అనేది ఫలాలని ప్రజలకు పంచేటువంటి గొప్ప కేంద్రం, అధికారాన్ని ఫలితాలని పంచేటువంటి గొప్ప కేంద్రం। ఆ గొప్ప కేంద్రంలో ఈనాటి వరకు కూడా ఒక ఎస్టీ ఆఫీసర్ కానీ, ఒక ఎస్సీ ఆఫీసర్ కానీ, ఒక బీసీ ఆఫీసర్ కానీ, ఒక మైనార్టీ ఆఫీసర్ కానీ అక్కడ నియామకం జరగలేదు। మీరు 3 ఎకరాల భూమి కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు। దళితుల జీవితాల్లో ఎక్కడ కూడా వెలుగు నింపుతా అని చెప్పి మీరు మాట వరుసగా చెప్పింది తప్ప నింపలేదు। చివరికి దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు, దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా మున్నాళ్ళకే పీకేసినటువంటి చరిత్ర మీది। మీకు నిజంగా దళితుల మీద ప్రేమ లేదని చెప్పి నేను అడిగితే ఇవాళ దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఇలా 15 లక్షల రూపాయలు చెప్పిన కుటుంబానికి ఇస్తున్నారు। Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, నేను మీ అవంతిక మిశ్రా. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror's TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.